స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు, ఉక్కు శాఖ మంత్రి, ఒక స్టేట్మెంట్ చేశారు. అయ్యా, చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. అయ్యా, మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు? విశాఖ స్టీలు నాశనమైపోతుంటే గత 10 సంవత్సరాలుగా ఒక్కరోజైనా దాని దిక్కు చూశారా? చిల్లిగవ సాయమైనా చేశారా? కనీసం చిటికిన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా? అసలు విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా? యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్. సంవత్సరము లాభాలే చూపింది. ఆఖరికి యూపీఏ 2014 వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు 12,000 కోట్లు అయితే, తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు 23,000 కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్. మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? విశాఖ స్టీల్ని ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అని అడుగుతున్నారు. 4,200 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది, వాళ్ళకి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది. మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారా? మీరు నిజంగానే విశాఖ స్టీల్ని కాపాడే వాళ్ళైతే 4,200 మందిని ఎందుకు తొలగించారు? వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 14,000 మంది ఉన్నారంట, వాళ్ళకు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరు ఆ విశాఖ స్టీల్ని కాపాడేది? ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ అలవెన్స్లు మాకు రావట్లేదు అంటున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే అసలు 4 నెలలు 5 నెలల నుంచి అసలు మాకు జీతాలే లేవు అంటున్నారు. మీరా కాపాడేది విశాఖ స్టీల్? విశాఖ స్టీల్ ఆదుకోవాలన్న ఉద్దేశమే మీకు ఉంటే ఎన్ని రకాలుగా ఆదుకొని ఉండకూడదు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారే, గాడిదలు కాసారా? క్యాప్టివ్ మైన్ ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? సెయిల్లో మర్జర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు? ఎందుకు చేయలేదు? కనీసం ఎలక్ట్రిసిటీ కోసం కోల్ సరఫరా కూడా కనీసం మీరు సాయం చేశారా? కనీసం లాజిస్టిక్స్ పరంగా పోర్టులో, గంగవరం పోర్టులో లాజిస్టిక్స్ పరంగానైనా మీరు ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా? ఒక బెయిలౌట్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేశారా? సంవత్సరం కనీసం జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఆదుకున్న మొఖాలు కాదు మీ. ఈరోజు మేము చిల్లర రాజకీయాలు చేశామని మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి.